Good morning, sir. Good morning. Interview question candidate, sir. I see. Sir, sir, are you going to go to the interview question candidate? I think you're going to interview question. Yes. Some sir, Pondi. Our dress style of Susi, you're a manager. No. నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని డిగ్రీ సొంతది ఈ డ్రెస్ మాత్రం అదిది ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి మా ఫ్రెండ్ వాళ్ళంతం చేస్తే కాలం లేకపోయాను అవును ఇంటర్వ్యూకి వందల సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి ఇంటర్వ్యూకి వందల సంఖ్యలో వస్తారు ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చిండరు ఏమంటారు మీ లాజిక్ని కాలం లేకపోతున్నాను కాలలేకపోవడం మీ నేచర్ అనుకుంటా ఎస్ ఎస్ అదేంటోనండి ఎవరన్నా ఏమైనా అడిగితే కాలం లేకపోతున్నాను అది మీ గ్రేట్నెస్ కానీ అంటే నా వీక్నెస్ అంటారేంటి మీ గ్రేట్నెస్ వరలని కులిపోతులు అంటారు సార్ ఆ మాట సార్ ఉన్నది ఒకటే ఉద్యోగం ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం మీ పర్సనాలిటీ డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు థ్యాంక్ యూ కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్ నాకు మూడేళ్ల నుంచి ఉద్యోగం లేదు మూడేళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది అవును అలవాటైపోయింది ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్ అమ్మో నేను వెళ్ళను నాకు ఉద్యోగం కావాలి సార్ మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్ సినిమా కష్టాలా అంటే గుండె జబ్బు తండ్రి ఆయాసం తల్లి గుడ్డి చెల్లెలు కుంటి తమ్ముడు చెట్టు కింద కాపురం గట్టు మీద భోజనం సార్ మీ కష్టాలు ఏంటంటే నా గుండె తరుక్కుపోతుంది అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్ ఏమంటారు కాదం లేకపోతున్నాను ప్లీజ్ సార్ మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ మరీ మొహం పెట్టిస్తున్నాను నేను వెళ్తాను ఆల్ ద బెస్ట్ మంచిది నమస్తే థ్యాంక్ యూ సార్ ఎవరో దొంగ లేదా బా బ్యాగులు హాకొని పారిపోతున్నాడు మేడం సారీ అండి ఏం సారీ అండి కనపడితే పాపం బైక్ తీసేలా బాధేస్తున్నారు రావు ఉక్కుడిందని చెప్పేసరికి లెఫ్ట్ చెప్పు వాచిపోయింది బయట కాదని చెప్పేసరికి రైట్ చెప్పు వాచిపోయింది ఈ ఫేస్ తో మీకు కనిపించడం దేనికని ఫేస్ కవర్ చేసుకుంటే దొంగడే వాళ్ళు ముద్దు పగలు కొట్టారు ఈ ఫేస్ ఏమైనా ఫుట్బాల్ గ్రౌండ్ లా కనపడుతుందా బుక్కలు చూడండి బుర్రలు అబ్బే నిజమేనండి నేను చేసిన తప్పులకి నన్ను క్షమించుకోండి నాకు కూడా ఏదన్నా శిక్ష వేయండి నిజంగానా మరి నాలుగోసారి కొట్టినట్టే అడుగుతా చెప్పండి మీరు నన్ను మూడు దెబ్బలు కొట్టారు కాబట్టి దెబ్బకు మూడు చెప్పరా మూడు దెబ్బలకి మీ మెళ్ళు మూడు ముళ్ళు పెద్ద అనుకుంటాను మీరేమంటారు మరి అదే అవుతున్నాను పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు నిన్ను కుక్క కరిచిందా అవును డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి ఇచ్చే ఫోన్ ఇచ్చే నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి నాకు ఫోన్ ఇచ్చే కరుస్తా కరిచి అరుస్తా తరవయ్యా నన్ను కూడా కుక్క కరిచింది కానీ అది పిచ్చెక్కి చచ్చింది ఓ అలానా నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క ఉంటుంది నన్ను కరిచింది హైటెక్ కుక్క అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతా ఈ ఫోన్ నువ్వే చేసుకుని ఆయన నీకు నమస్కారం ఇప్పుడు రీడెల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది హలో హలో ఎవడరా నువ్వు నువ్వెవడివిరా
నేను సిఐ రంగారావును మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ నా. రే రే, అవంతి ఇంత ముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా, చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎప్పట్లో నువ్వు ముందు నంబర్ చెప్పు, నీ సంగతి తెలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడంట మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా, నీ సంగతి నాకు తెలీదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష, ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట, నువ్వే మాట్లాడు. హలో, మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజీ మాఫ్ కీజీ, ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడనికి. ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట. చెప్పు. ఒరే తొత్తు నాయాడరా, నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తానా కొండలరా. మీ మామగారులా ఉన్నారు సార్. హలో, మాట్లాడి బిల్ కట్టేయండి. పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ కే వీళ్ళు పట్టుదల చెయ్యాలి. చెప్పానుగా, పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను నేను కాదు. మావనే గౌరవం లేకుండా గట్టి పెట్టి అటువైన చాకరి చేయిస్తావా? పురుగులు పడి తాస్తావు, ఎలా కొడతావు, పనిచేస్తున్నాగా? ఏం చెప్పమంటావు మావా, పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలేదు. కల్పతరు పొద్దున్నీ కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ నువ్వు బాలరాజును ప్రేమిస్తున్నావా? అవును. నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి 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 అయ్యి, నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు, నన్ను ఎందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో 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 స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంతైందో తెలుసా? చూడండి, 5:55 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి నీకో వాచ్. టైం ఎంత చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చుని పులి మేక ఆడుతున్నావు, అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింకర బుచ్చుతో. ఏయ్ నువ్వులే, లే, నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు, నే కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ
స్వర్ణ ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ. ఏంటి ఏదో పొరపాట్లు చెప్పాను, టీ తీసుకొచ్చి కాఫీ కాయ వెళ్ళు. ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు, వెళ్ళు వెళ్ళు. చూసావా ఎక్కడో దూర బంధువు, నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట వినంటున్నావే. ఎవరు పెళ్ళ? నువ్వే. ఎవరు అనేది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే ఒళ్ళు కాదు చూడాల్సింది, మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడడానికి తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అని అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే మనసు చూడు. ఈ విప్పు చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసును చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా ఏదో మోస్తరుగా. నువ్వు విప్పు చూడు, చూడమంటుంటే. సరే నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలేదు సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టించుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అన్నదికైనా చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదోవని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. తమాషాకి అంటున్నావు, బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడ ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, ఆ నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనిని కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమోనని భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు, ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు ఇటువైపు ఉంది, వెళ్ళి సంతోషంగా దూకండి. సరే చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ ఇక్కడ బావి లేదు, కుప్ప తట్టుంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈత ఎందుకు? దూకండి స్వర్ణ. దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారిందంటే ఓ తాడుదలు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలే స్వర్ణ, నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో లేదంటే స్వర్ణ మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల, దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను, బకెట్ పంపించు. చప్పా పెట్టకుండా తలుపు తీసుకొచ్చావు, ఎవడవై నువ్వు? బుద్ధి లేదు? నేనండి, గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతో తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి, నీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్ పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏరుగులాగా, సెక్స్ అది అవసరం లేదేవయ్యా. కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు, లైఫ్ లో మిగిలిపోయిన ఆ బొచ్చు కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానీలే, ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో 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 హైదరాబాద్ లో చదివిన సర్టిఫికేట, ఇది గుంటూరులో చదివిన సర్టిఫికేట, ఇది ఈ ఊళ్ళోనే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ కాలేజీలో చదివిన సర్టిఫికేట. అవును సార్. ఇన్ని కాలేజీలే కాకుండా ఇన్ని ఊళ్ళు మార్చావంటే నీ వెనకాలేదో పెద్ద మిస్టరీ ఉందన్నమాట.
నీలాంటి మిస్టరీ హిస్టరీ ఉన్న దానికి కాలేజీలో సీటు ఇవ్వను, ఇవ్వను గాక ఇవ్వను. అంత మాట అనుకోండి సార్. ఎంత మాట అయినా అంటాను సార్. నా గురించి తెలియక మాట్లాడుతున్నారు. బెదిరిస్తున్నావా? ఏంటే నీ గురించి నాకు తెలిసేది, నా గురించే నీకు తెలీదు. చూసావా, స్టేట్ లోనే కోర్టు కూడా మడిచే ఏకైక స్టైల్ ఉన్న వ్యక్తిని. ఎస్ బాస్. ఇది మన బ్యాక్గ్రౌండ్. దీని బయటికి వెళ్ళేనరా సార్. మీతో ఒక మాట చెప్పి వెళ్తాను పర్సనల్ గా. ఒరే పాప ఏదో పర్సనల్ గా చెప్పుతంట. మీరంతా ఒక్కసారి బయటికి వెళ్ళండి, వెళ్ళండమ్మా. పాపం దీనికి మన ప్రిన్సిపాల్ గురించి తెలియదే, సీట్ ఇచ్చేస్తాడు అనుకుంటుంది. అవునే పాపా, నాతో ఏం చెప్పాలో చెప్పు పాపా. సార్, నేను మీరనుకుంటున్నట్టు మంచి అమ్మాయిని కాదు. ఓకే, నాకంటూ ఒక ఇది ఉంది. నా పేరు మోహన. అసలు పేరు జాగ్రత్త బాస్. ఇచ్చేయమంటారా? అయ్యో ఉత్తరాయ్, ఆవిడెవరనుకుంటారు? మన మేడం గారు. మీరు బయటికి వెళ్ళండి బాబు, మీరు బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి. అమ్మా ఒక్క సీటేం కర్మ, కాలేజీలో సీట్లన్నీ ఇస్తాను, తీసుకోండి. ఆ సీట్ కూడా తీసుకోండి. ఈ సీట్ నాకు వద్దు. వద్దమ్మా, క్లాస్కి వెళ్ళండి అమ్మా, క్లాస్కి వెళ్ళండి. అమ్మ తల్లో అందరూ ఇక్కడే ఉన్నారా? అవును, మెస్ లో భోజనం చేసినట్లుగా అందరూ ఒకేసారి కూర్చుని సిస్టమేటిక్ గా భోజనానికి ఉపక్రమించారే. ఎవరమ్మా? నేనెవరా? కర్ణాటక ఫారెస్ట్ లోకి వెళ్ళి వీరప్పని ఎవరు అని అడిగినట్టుగా మా బావ గారిలో భోంచేస్తూ నేనేమన్నా అడుగుతున్నారేటి? ఆ సంగతి నేను మిమ్మల్ని అడగాలి. మీరెవరు? ఆయన మా స్పెషల్ గెస్ట్ మా గారు. మీరు కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత బావగారు అక్కడ సన్నీ గారు వచ్చేసారు అన్నగారు. నీ ఉత్తరం అందగాని మా మామగారి దగ్గర టాక్సీలో వెళుతున్నాను అని డబ్బులు వసూలు చేసి ఆర్టీసీ బస్సు వచ్చేసాను. ఏ పొద్దుపండి, మామగారు డబ్బును ఆదా చేసి అల్లుండి, ఇదిగో ఇన్నే చూస్తున్నాం. ఆదాయం కాదు, కలెక్షన్. ఏం కలెక్షన్? డాడీ ఎన్ని కలెక్ట్ చేసినా, ఎంత కలెక్ట్ చేసినా చివరికి మిగిలేదే ఉంది. ఏ వేదాంతం, ఎంత ఫిలాసఫీ. ఫిలాసఫీ మారిన తర్వాత ముందునే మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే నా ఒళ్ళు నొప్పులు తగ్గవు. తీర్థం తిరదాం సినిమా. బావగారు పానకాల స్వామి గుడి దాకా వెళ్ళారన్నయ్య గారు. పానకాల స్వామి గుడిక అంటే అక్కడికైనా తీర్థం పుచ్చుకుని వెళ్ళారా? వచ్చి పుచ్చుకుంటారా? అదేనండి, శ్రావణ మాసం కదా, గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే గాని ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టుకోరు మా ఆయన. నాన్న నిన్ను కడుపులా కౌగులుచుకుని ఖచ్చితంగా ఏడవాలనుంది నాన్న. ఓసారి మా రూమ్ లోకి రానానా? ఏమిటో, 4 రోజులు దూరం ఉంటే చాలు, కన్న తండ్రిని పట్టుకుని అనాథ బిడ్డలాగా కన్నీళ్లు పెట్టుకుంటారు మా అల్లుడు గారు. కన్నీళ్లు కౌగులంతల తర్వాత ముందు మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే మనశ్శాంతం. మీకు అంత తొందర అయితే మనమే గుడి దగ్గరికి వెళ్దాం బాబాయ్. ఏం కలుగుని అనుబంధం అటువంటిది, మీరు పల్లెని చెప్తారా? అదేమిటమ్మా, ఆయన అది ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఏమి లేదండి, కొడుకుని కోడల్ని తన దగ్గర పంపమంటాడు ఆయన, పంపనంటాడు మా నాన్న. ఇద్దరి మధ్య మేము నలిగిపోతున్నాం కదా బావా. నన్నెందుకు బావ అడగడం, నేను ఎప్పుడో నలిగిపోయాను కదా. అయ్యి బాబోయ్, అంత పెద్ద మనిషిని అంత పెద్ద మోసం చేస్తారని బాబు. ఈ విషయం ఎలాగైనా కడుపులో దాచుకోవాలి. కడుపులో దాచుకోవడానికి అన్న మందా? నిజం నిజం, మా వంశిస్తున్న కడుపులో ఒక సెకండ్ కూడా దాగదు. మీరు ఎలాగంటే ఎలాగండి, మీ బంధువులు బాగుకోరాలి కదా మీరు. నేను బంధువులు బాగుకోరతాను, నాకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటండి, మీ అబ్బాయి బాబు కొట్టేసేటది మీ అబ్బాయి అయినట్టే కదా, మీ అబ్బాయి కొట్టేసేటది మీరు అయినట్టే కదా. నేను మందు కొడితే నీకు ఎక్కుద్ది తాగిన మీరైతే మరి అది అంటే ఆడిపోటీ స్వరలైతే నాకు బెనిఫిట్ ఏంటి? ఇదిగా బెనిఫిట్ లేకుండా భార్యను కూడా టచ్ అయిన వంశం మాది. ఇప్పుడు మీ చెన్నాల ప్లాన్ అట్టుకెళ్ళి జానకిరావు గారికి చెప్పేశాను అనుకో, అక్కడ పెళ్లి అయిపోద్ది. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ కాసేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ ఉన్నాయి? ఏంటి డిమాండ్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ కైనా ఉంటాయి, కానీ నువ్వు మనకు కలిసినాడు కాబట్టి ఒక 5కి తగ్గుతాయి. ఏంటి రూపాయలు ఏమైనా భయపడ్డా? అందుకేనా బాబు నువ్వు నాకు భలే నచ్చుతావురా. ఏదైనా సరే అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎంత అడిగాను? 5 లక్షలు. మరి క్యాష్ ఏది దాయిస్తా? ఎక్కడ బ్యాంక్ దాయిస్తా? పాతధాన్యం తీసుకొచ్చి విలంసాలు పెట్టుకుంటే మీ వంశస్థులు ఏ నిజానికి కడుపులో దాయలేరా? ఏమి దాయకుండా నీకు అన్నం పెడతాను, నన్ను వదిలేయి. ఈ నిజం ఎవరితోటి చెప్పను, మా అత్తారింటికి వెళ్ళిపోతాను. ఏ బెనిఫిట్ వద్దా? 5 లక్షలు. అవును రే, నువ్వు కూడా మీ అబ్బాయిలాగా టైం తింటుకుంటానా, పని ఏమైనా చేసేది ఉందా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మా వంశస్థులకి పనిగా ఉందన్నమాట, పని చేస్తే మేము చచ్చిపోతాం. నువ్వు బతికి మాత్రం ప్రయోజనం ఉందిరా, మీ అత్తరు భారం తప్ప.
రేయ్ మా వంశీగాడికి పెళ్ళే వరకు నీకు విముక్తి లేదరా రోజు ఇంత ఫుడ్ పెట్టి అది అడిగేదాకా కుమ్ముతానే ఉంటానరా రోజు ఇంత కుమ్ముడా చచ్చిపోతానే బాబు నువ్వు చావకుండా చచ్చేటట్టు కుమ్ముటా నా పని అదేలాగా ఇంత దారుణంగా నాన్నగారు ఎప్పుడు మా నాన్నగారు వస్తారు ఎప్పుడు మా నాన్నగారు ఒళ్ళో తలపెట్టుకుని ఎప్పుడు నా బాబుని చెప్పుకుని బోరు బోరు ఏడుస్తాను కదా నాన్నగారు నాన్న నాన్న అన్నయ్యా ఏంట్రా నువ్వు ఒక్కడే వచ్చావు మా నాన్నగారేరి ఇంకోసారాను మా నాన్నగారేరి అడ్డే బిల్ క్లింటన్ గారి పిల్లలు కూడా ఆయనంత గౌరవంగా పిలుస్తుండారా ఎంత గొప్ప వంశరం ఇది ఏయ్ పొగడతలకు నేను లొంగిపోను మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో చెప్పు మీ నాన్నగారిని ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టి వారం రోజుల పాటు లేకుండా ఎర్ర కుమ్మేశా కుమ్మేశావా కుమ్మటం అంటే ఫుడ్ ఫుడ్ బాగా కుమ్మాను ఓహో కుమ్మటం అంటే భోజనం పెట్టడమా మా నాన్నకు ఫ్రీగా భోజనం దొరికిందంటే పిండాకుడు దొరికిన కాకిలాగా తెగ ఆనందపడిపోతాడు ఈ రోజు నుంచి జానకి రామయ్య గారు ఊరేళ్ళేదాకా రోజుకు ఒక హోటల్లో పెట్టి మీ నాన్నగారిని కుమ్ముతానే ఉంటాను హోటల్లో ఎందుకమ్మా చక్కగా ఇంటికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్ముకోవచ్చుగా వద్దు మీ నాన్నగారు మీ నాటకాన్ని బయట పెడితే నీకు వచ్చి క్యాష్ పోతుంది అయితే వద్దు మా నాన్న హోటల్ రూమ్ లోనే పెట్టి కుమ్మేసి వారం రోజులు బాగా కుమ్మేమంటే బాగా ఒళ్ళు చేసి మా నాన్నని వాళ్ళ అత్తగారు కూడా వాళ్ళ అత్తగారు దాకెందుకు ఇప్పటికే ఫేస్ లో చాలా మార్పులు వచ్చినాయి ఇంకో వారం రోజులు కుమ్మాను అనుకో నువ్వు కూడా గుర్తుపట్టలేవు అయినా మీ నాన్న సంగతి నాకు వదిలేసి నువ్వు రెస్ట్ తీసుకోనయా అలాగే తమ్ముడు నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నువ్వు మాత్రం మా నాన్నని బాగా కుమ్మేయాలే ఓకే అలాగే ఓకే బాగా కుమ్మించుకున్నావు తిన్నది బయటికి రాకుండా నోటికి ప్లాస్టర్ వేసుకున్నావే కుమ్మించుకో బాగా కుమ్మించుకో మన వంశం గర్వపడేలా కుమ్మించుకోనా